ఎక్కడ పోటి చేసినా ప్రజలు తరిమి తరిమి కొట్టడం ఖాయం. తాటాకు చప్పుళ్ళకి భయపడే రకాలు కాదు. మా నాయకుడు ఒక దమ్మున్న నాయకుడు, ఒక ధైర్యం ఉన్న లీడర్. చంద్రబాబు నాయుడులాగా దొడ్డిదారిన, చంద్రబాబు నాయుడులాగా వెన్నుపోటుతో, చంద్రబాబు నాయుడులాగా నయ వంచనతో వచ్చిన లీడర్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జనం మెచ్చి ఆ సీట్లో కూర్చున్న నాయకుడు. చంద్రబాబు నాయుడు వాళ్ళ మామ సీట్లు లాక్కున్నట్టు మేమెవరి సీట్లు లాక్కోరా. ప్రజల మనసుల్లో నుంచి ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రిగా ఆ పీఠం ఎక్కాడు. మేము ఎవ్వరికి భయపడము. ఈ రాష్ట్రంలో ఎన్నికలు 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుకు మోగిస్తుంది. 151 స్థానాలకు పైచిలుకు స్థానాలే మళ్ళీ గెలవబోతాం. పొత్తులు పొరలాటాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మరి దమ్ముంటే మొన్న ఇప్పుడు చెప్తా ఉన్నాడు 175 స్థానాల్లో ఓడిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఏమే చంద్రబాబు నాయుడు 175 స్థానాల్లో మమ్మల్ని ఓడిస్తానంటున్నావు కదా, 175 స్థానాల్లో అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టే సీన్ ఈ చంద్రబాబు నాయుడు ఉందా? 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సైకిల్ గుర్తు మీద నువ్వు నిలబెట్టే సీనే కానీ నీకుంటే నువ్వెందుకు వెంపర్లాడతావు? పుత్తుల కోసం పొరలాడతావు ఎందుకు? దమ్ము ధైర్యం లేని ఇటువంటి సన్నాసులు అందరూ చావటంలో సన్నాసులు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీనా? పోటీ వచ్చాడు ఎవడైనా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకొకడో నిన్న కాక మొన్న ఏదో సిపిఐ నారాయణ అంట, ఎన్ని పార్టీలు కలిసి వస్తారు రా బాబు. ఒక వీరుణ్ణి ఎదుర్కోవడం కోసం ఈ అడ్డగాదిన సన్నాసులు మొత్తం కూడా కలిసి రావాలా? ఏమీ చేయలేరు కదా. సింహం ముందు దిగద్దుడిపే, సింహం ముందు అందరూ కూడా పారిపోవాల్సిందే. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏం జరిగినాయి? అది ఏమైనా పార్టీ గుర్తా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే